హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కందుల కర్రీ చేసుకోవడం ఎలాగో చూసుకుందామండి. సాంబార్ చేసుకుంటున్నాను నేను. ఇవి కందులు ఊరి నుంచి తీసుకొని వచ్చానండి. కందులు ఒక్కటే వేస్తే సాంబార్ ఏం అంత టేస్ట్గా ఉండదు కాబట్టి దీని జతకి కొద్దిగా ఆలు బీన్స్ రెండు యాడ్ చేసి సాంబార్ చేసుకుంటున్నామండి. మన పొలంలో సొంతం పొలంలో పండినవి మనం చేసుకొని తింటే ఆ సంతోషమే వేరబ్బా. మా అమ్మ నా కోసం ఊరి నుంచి అదే పనిగా వల్చి మరీ తీసుకొని వచ్చింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మా అమ్మ నా కోసం ఇంత దూరం తీసుకొని వచ్చిందనేసి. మనం ఇప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ గార్లిక్, జింజరు, ఆనియను, టమోటా, లవంగాలు, కొబ్బరి వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. నేను షార్ట్ కోసం అని తీసానండి. అది ఏమైందంటే షార్ట్ లాగా వచ్చేసింది, అందుకే నేను మళ్ళీ ఫుల్ వీడియో చేద్దామని ఫుల్ వీడియో చేశాను. ఇప్పుడు తిరుగుబాత వేసుకోవాలండి. తిరుగుబాతలోకి ఇక్కడ ఆనియను, టమోటా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గింజలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నేను సాంబార్ లాగా చేస్తున్నానండి, కొద్దిగా మసాలా టైప్ ఎక్కువ. మనం మసాలా ఇది చాలా పెట్టుకోవాలి, వాటర్ ఎక్కువ పెట్టుకోవాలి. మనము ఫైనల్గా ఆఫ్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే, నేను 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇక్కడ. ఇది ఏమవుతుందంటే ఫైనల్గా ఉడికిపోయిన తర్వాత మనం దించుకునేయాలి, లేకపోతే కనుక అంత దానికి మిరిపోతుందన్నమాట. ఇక్కడ పసుపు, ధనియాల పొడి, కారం వేసి కలుపుకుంటున్నాను. కొద్దిసేపు ఉడకనియాలండి. చూడండి, చిక్కగా చిక్కబడింది. ఫైనల్గా నాకు సాంబార్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.